వందకు పైగా స్థానాలతో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాబోతోందన్నారు గులాబీ దళపతి కేసీఆర్. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు. జంట నగరాల్లో జీహెచ్ఎంసీ ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్పారు ఆయన. చంద్రబాబు తెలంగాణలో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్. చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు ఆయన. ఏం అవసరం ఉందండి చంద్రబాబు నాయుడు గారికి ఇంత కుట్ర చేయన్నా? ఆయనకు రాష్ట్రం లేదా? పనిచేసుకోవాలంటే 175 కాన్స్టిట్యూషన్ రాష్ట్రం లేదా? అక్కడ కాకుండా ఇక్కడ వచ్చిన పోటీ చేసే స్థానాలు ఏంటండి? 13 స్థానాలు ప్రభుత్వం స్థాపిస్తాడా? ఈయన ఆడుస్తాడా? తీరుస్తాడా? ఏమి చేస్తాడు? ఈ మకిలి వెకిలి రాజకీయాలు ఎందుకండి? ఇంత చిల్లర రాజకీయాలు ఎందుకు? నగరంలో ఉండే విజ్ఞులు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతీయులు, రాయలసీమ ప్రాంతీయులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం కుటిలం కాకపోతే, కుళ్ళు కాకపోతే ఏ రాజకీయాలు ఆశించారని వస్తా ఉన్నారండి? తెలుగు ప్రజల ప్రేమ మీద ప్రేమ ఉండి ఇక్కడికి వచ్చి చిచ్చు పెట్టన్నా, శాంతంగా బతికే ప్రజలను విడదీయన్నా, హ్యాపీగా ఉన్న వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టన్నా, ఏం అవసరం? దేనికోసం వస్తా ఉన్నారు? విజ్ఞులైన నగర ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. రావడమే కాదు, తెలంగాణలో ఫేర్ పాలిటిక్స్ ఉంటుంది, కులం మతం చూడరు, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉంటారు, అన్ని కుళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు నేను చెప్పబోతా ఉన్నా, నా దగ్గర పూర్తి సమాచారం ఉంది, ఒక డూప్లికేట్ సర్వే కూడా వెలువరిస్తారు రేపో ఎల్లుండో. దానిలో టీఆర్ఎస్ సంఖ్య రానట్టు, లేదో మ్యానిపులేట్ చేయబోతున్నట్టు, ఇవన్నీ కూడా ఒక మీడియా సంస్థ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. నేను ఇలా కేసీఆర్ గా నేను డిక్లేర్ చేస్తా ఉన్న సర్వే నిన్న ఈరోజు నేను చూసినాను. అన్ని రకాల సర్వేలు వచ్చినాయి. ఫైనల్ గా నేను ఆదిలో చెప్పిన విధంగానే ఈరోజు తెలంగాణ ఇక్కడ ఈ సభలో మాట్లాడే ఈ సమయానికి ఈరోజు కూడా నేను ఒక 4-5 నియోజకవర్గాలు తిరిగి వచ్చినాను. 100 సభల ప్రజలను టచ్ చేసిన తర్వాత నేను డిక్లేర్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా 100 సీట్ల పైచిలుకు సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతా ఉంది. జంట నగరాలలో జీహెచ్ఎంసీ తీర్పు రిపీట్ కాబోతా ఉందని చెప్పి మనవి చేస్తాను. హైదరాబాద్లో ఉన్న వారంతా హైదరాబాదులమని గర్వంగా చెప్పుకోవాలన్నారు కేసీఆర్. 58 కాలం సమైక్య రాష్ట్రానికి రాజధానిగా ఉన్నందున అన్ని ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారని చెప్పారు ఆయన. కలిసిమెలిసి ఉంటున్న మనందరి మధ్య విభేదాలు సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కేసీఆర్. సమైక్య రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ బ్రతకడానికి వచ్చినారు. నేను 100 సార్లు చెప్పినాను, ఉద్యమం జరిగే టైంలో కూడా చెప్పినాను. నేను స్పష్టత ఇవ్వడం కోసం చెప్తా ఉన్నా, ఈరోజు చాలా స్పష్టంగా నేను మనవి చేసినాను. మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలే, ఇక్కడ 3వ వీధిలో ఎవరు ఉంటాడో ఎవరికి తెలియదు, కాబట్టి అందరం ఆనందంగా ఉందామని చెప్పినాం. చెప్పడం కాదు, బట్టి డైలాగుల వల్ల వేయడం కాదు. రాష్ట్రం వచ్చిన తదుపరి ఉద్యమ నాయకునిగా ఉన్న నేనే ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వాది నేతగా ఏ విధమైన ఆచరణ మేము నిర్వహించినామో ఇక్కడ సంతోషంగా ఉన్నాం. చాలా మంది ఆంధ్ర ప్రాంత మిత్రులు నాకు వ్యక్తిగతంగా చెప్పినారు, అనవసరంగా ఈ చంద్రబాబు నాయుడు వచ్చి మాకొక మసిపూసి, మాకొక ట్రేడ్ పెట్టి, మా నెత్తికో బోర్డు కట్టి మా నొసటికి మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, బదనాం చేస్తా ఉన్నారు. మీకు లేదా భావన కానీ ఈయన స్వార్థ రాజకీయం కోసం, కుటిల రాజకీయం కోసం, కుళ్ళు రాజకీయాల కోసం హైదరాబాద్లో ఉన్న తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నది స్పష్టంగా చంద్రబాబు నాయుడు కాదా? దయచేసి అందరూ కూడా ఇలా ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఆయన బుద్ధి చెప్పాలని కూడా జంట నగరాల ప్రజలకు నేను బుద్ధి చెప్తా ఉన్నా. ఎందుకంటే మన నగరం మంచి నగరం, బాగా మనం కాపాడుకుంటున్నాం, బాగా ఉన్నాం, బాగా ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి దానికి ఒక మంచి నిదర్శనం హైదరాబాద్ ఎప్పుడో చేరుకొని తాతల కాలంలో తనుల కాలంలో చేరుకున్నటువంటి నగర వాసులు, వాళ్ళు ఏ ప్రాంతీయులను చూడకుండా జీహెచ్ఎంసీలో కార్పొరేషన్లు టికెట్ ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా గెలిచినారు. ఇలా ఎమ్మెల్యేలుగా నిలబడ్డ మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రేపు గెలవబోతా ఉన్నారు ప్రజల నగర ప్రజలకు ఆశీర్వచనంతో. ఆ భేదాలు టీఆర్ఎస్ పార్టీకి లేవు, చిల్లర రాజకీయాలు లేవు. ప్రజలను ప్రజలుగా చూస్తూ అందరి పదాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఉండాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్లకు, ఆంధ్ర రాయలసీమ నుంచి ఉన్న వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరేదో మేము వేరే అనే భావన వీడండి, మేము ఆంధ్ర వాళ్ళం అనే భావన వీడండి. ట్రై టు బి హైదరాబాదీస్, బి ప్రౌడ్ హైదరాబాదీస్, అండ్ కేసీఆర్ విల్ బి విత్ యూ. గర్వకారణంగా మేము హైదరాబాదీలమని చెప్పండి. హైదరాబాద్ కా బ్రాండ్ ఇమేజ్ ఉంది, నేషనల్ లెవెల్లో ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది,
లెట్ అస్ ఆల్ బి హైదరాబాదీస్. ఈవెన్ ఐ డోంట్ బిలాంగ్ టు హైదరాబాద్. ఐ కమ్ ఫ్రమ్ ద ఓల్డ్ మెదక్ డిస్ట్రిక్ట్. కేశవరావు గారు డజంట్ బిలాంగ్ టు హైదరాబాద్. సో మెనీ అదర్స్ డజంట్ బిలాంగ్ టు హైదరాబాద్. యూ హెవ్ ఆల్ కమ్ ఫ్రమ్ సో మెనీ ప్లేసెస్ అండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. లెట్ అస్ ఆల్ లివ్ పీస్ఫుల్లీ. లెట్ అస్ ఎంజాయ్ ది సిటీ. లెట్ అస్ ఎంజాయ్ ది బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ద సిటీ. స్ట్రగుల్ అన్నెసెసర్లీ ఈచ్ అదర్ బట్ ఫర్ ది సేక్ ఆఫ్ సిల్లీ పాలిటిక్స్ విచ్ ఈస్ ప్రమోటెడ్ బై మిస్టర్ చంద్రబాబు నాయుడు అన్ఫార్చునేట్లీ.